బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 21న మధ్యాహ్నం 2:38 తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సదస్సులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొని అభ్యర్థులతో స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సదస్సులో అవగాహన కల్పించనున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సదస్సులో విధిగా పాల్గొనాలని ఆదేశించింది టీఆర్ఎస్ పార్టీ. బులెటిన్లో ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 21న మధ్యాహ్నం 2:30 తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సదస్సులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొని అభ్యర్థులతో స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం. ఇక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సదస్సులో అవగాహన కల్పించనున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సదస్సులో విధిగా పాల్గొనాలని ఆదేశించింది టీఆర్ఎస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఈ నెల 21న తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎల్లుండి మధ్యాహ్నం 2:30 తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అవగాహన సదస్సును నిర్వహించాలి అని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ అవగాహన సదస్సుకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన స్వయంగా మాట్లాడి ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలి, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, అలానే ఎన్నికల్లో ప్రతి అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఈ సదస్సులో ఆయన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన కల్పిస్తారు. ఖచ్చితంగా ఆ రోజు 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా హాజరు కావాలని కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు విపక్షాలు కూడా మహాకూటమిగా ఏర్పడి సీఎం కేసీఆర్ ప్రకటించిన ఏదైతే పాక్షిక మేనిఫెస్టో ఉందో అది మక్కికి మక్కి కాంగ్రెస్ దించారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా ఏదైతే పాక్షిక మేనిఫెస్టో ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ 4.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఆ రోజు జరగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి వారికి అవగాహన కల్పించనున్నారు. అలానే పూర్తి స్థాయి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల్లో ఇప్పటికే పార్టీ 6 సెప్టెంబర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి అభ్యర్థులను ప్రకటించారు, 105 మంది అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి వారంతా కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. అక్కడక్కడ అసమ్మతి రాగం కూడా వినిపిస్తుంది. వారందరినీ బుద్ధగించే ప్రయత్నం అటు మంత్రి కేటీఆర్ కి హరీష్ రావుకి అప్పగించారు. వారు కూడా ఎప్పటికప్పుడు అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రగతి భవన్ కి పిలిపించుకుని మరీ బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లోకల్ గా అలాంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా ముందుకెళ్లాలి, అసమ్మతి నేతలను ఎలా గాడిలో పెట్టాలన్న దాని మీద కూడా కేసీఆర్ అవగాహన కల్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మధిర వైరా ఇటు స్టేషన్ గన్పూర్ ఇక్కడే టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ లోకల్ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారిని మాట్లాడుతుందిగా కూడా అధిష్టానానికి ఇప్పటికీ ఎన్నో వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడ ఉన్న పార్టీ ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో ద్వితీయ శ్రేణి కార్యకర్తలు వారిని కలుపుకుని ముందుకు వెళ్ళాలి, అందరూ కలిసి ముందుకు వెళ్ళాలంటూ కూడా కేసీఆర్ చెప్పే అవకాశం అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారికి ఎమ్మెల్సీ కానీ ఇలాంటి నామినేటెడ్ పదవులను ఇస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే పిలిపించుకుని మరి హామీ ఇస్తున్నారు. మొత్తంగా 21న మధ్యాహ్నం 2:30 జరిగే సమావేశంలో వీటన్నింటి మీదే చర్చించనున్నారు. అయితే నేతాజీ చెప్పండి, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసే భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే ఏదైతే పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇతర పార్టీ ఇస్తున్న మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం కానీ అంటూ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. అన్నీ కూడా లెక్కలు వేసుకుని మరి ఈ 4.5 ఏళ్ల పాలనలో వచ్చిన అనుభవం అయితే ఏంటి, రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇప్పటి వరకు చేసిన
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధుల కేటాయింపు ఏ విధంగా చేసింది, బయటికి నుంచి వచ్చే నిధులు ఏంటి, కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, వీటన్నింటినీ బేరీజ్ వేసుకునే ఆ పాక్షిక మేనిఫెస్టోకి రూపకల్పన చేసాం. అందులో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇతర పార్టీలు చెప్తున్న 2 లక్షల రుణమాఫీ అన్నది సాధ్యం కాదు. మనం మాత్రం ఖచ్చితంగా 2014లో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా 17 లక్షల మంది రైతులకు సంబంధించిన ఒక్కొక్క 1 లక్ష రూపాయల రుణమాఫీని చేసాం. ఈసారి కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ కూడా ముందస్తు ఎన్నికల ప్రణాళికలు ఏదైతే పాక్షిక మేనిఫెస్టో ఉందో అందులో మీరు పొందుపరిచారు కాబట్టి వాటి అన్నింటిని కూడా తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు మీరు కేవలం 4 సంవత్సరాల 3 నెలల పాలనకు సంబంధించిన ఆ ప్రగతి ఏదో ఉంది దాన్నే తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పాక్షిక మేనిఫెస్టోని ఏదైతే ప్రకటించామో దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కేసీఆర్ ఆ వ్యూహాన్ని 105 మంది అభ్యర్థులకి చెప్పబోతున్నారు. అలానే మిగిలిన 14 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 14 స్థానాలకు కూడా ఎవరిని ఖరారు చేయాలి, అందులో ఎంతమంది పోటీలో ఉన్నారు, దానికి సంబంధించిన లిస్టును కూడా ఆయన ఇక్కడికే తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ నేతాజీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.